ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి బరిలోకి దిగుతున్నటువంటి వ్యక్తి కోవా లక్ష్మి. గోండు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరి మీకు సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. తండ్రి భీమరావు రాజకీయ వారసురాలుగా ఆమె కొనసాగుతుండడమే ఆమెకి ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. ఎందుకంటే తండ్రి పివి నరసింహారావు నేదురిమల్లి జనార్దన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. చాలా సీనియర్ పొలిటికల్ ఫ్యామిలీ. మరోవైపు సర్పంచ్ స్థాయి నుంచి ఎదిగినటువంటి నాయకురాలుగా ఆమె అయితే గుర్తింపు సంపాదించుకున్నారు. ఇది కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. మరోవైపు ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా కూడా ఉన్నారు. ఇది కూడా ఆమెకి సంబంధించినంత వరకు ప్లస్ పాయింట్స్. ఇక ఓవరాల్గా చూస్తే నియోజకవర్గం మొత్తం కూడా ప్రభావం చూపగలిగినటువంటి వ్యక్తిగా కూడా ఆమెపైన మార్కులు అయితే కనిపిస్తున్నాయి. ఇక మైనస్ అంశాలు ఏంటో ఒకసారి పరిశీలిస్తే ప్రస్తుతం స్థానికంగా చురుగ్గా అంటే యాక్టివ్గా లేకపోవడమే ఈమెకు ప్రధానమైనటువంటి మైనస్గా కనిపిస్తుంది. ఇది ఈమెకు సంబంధించినటువంటి ప్లస్లు మైనస్ ఫ్యాక్టర్స్.